వంటలక్క గోవా ట్రిప్ నాలుగవ భాగం ఐలాండ్లో ఇరుక్కుపోయిన డాక్టర్ బాబు వంటలక్కలు ఏదోలాగా కష్టపడి అక్కడి నుంచి బయటపడ్డాక ఒకరోజు డాక్టర్ బాబు వంటలక్కతో ఇలా అంటాడు ఏంటి వంటలక్క నీ గోవా వెకేషన్ సరదా తీరిందా మరి ఎప్పుడు వెళ్దాం ఇంటికి అని డాక్టర్ బాబు అడుగుతాడు ఆ మాటకి వంటలక్క ఇలా సమాధానం చెప్తుంది డాక్టర్ బాబు అత్తయ్య గారు ఆండాలి పిన్ని ఈ గోవా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అందుకే ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటాం డాక్టర్ బాబు అని వంటలక్క చాలా సంశయంతో చెప్తుంది ఆ మాట విన్న డాక్టర్ బాబు ఇలా అంటాడు సరే శ్రీమతి గారు మీ ఆనందం మీ ఇష్టం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండిరండి కానీ ఎప్పుడొస్తారో చెబితే నేను టికెట్స్ బుక్ చేస్తాను అదేంటి డాక్టర్ బాబు అంటే మీరుండరా భలేవారే వంటలక్క గారు నేను నీకు మాత్రమే డాక్టర్ డాక్టర్బాబుననుకుంటున్నావా చాలా మందికి డాక్టర్ని అందుకే నేను వెళ్ళాలి మీరు మీ సరదా తీరి బోరి కొట్టింది అనిపించాకే రండి చాలా థ్యాంక్స్ డాక్టర్ బాబు అని వంటలక్క అంటుంది ఇక ఆ తరువాత బాబు వెళ్ళిపోతాడు వంటలక్క తన అత్తగారు పిన్ని అందరూ కలిసి గోవా ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదిలా ఉంటే అక్కడ ఊరిలో కన్నింగ్ హోటల్ వ్యాపారి బద్రి తన హోటల్లో కూర్చుని ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదేంటి ఎన్ని రోజులైపోతున్నా ఈ అత్తకోడలు గోవా నుంచి తిరిగే రాలేదు ఇక్కడ బిజినెస్ ఇంత వదులుకొని వెకేషన్స్ ఎంజాయ్ చేయడమేంటి నాకెందుకో డౌట్గా ఉంది ఒకవేళ ఇక్కడలాగే అక్కడ కూడా ఏదైనా బిజినెస్ మొదలుపెట్టుంటారా ఈ ఆండాలు వాళ్ళతో కలిసిపోయిందా ఏంటి అమ్మో అయితే వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదించేస్తారు అని బద్రీ కంగారుపడి వెంటనే తన దగ్గర పనిచేసే కుర్రాడితో ఇలా అంటాడు ఒరే నువ్వెల్లి ఆ వంటలెక్క గురించి ఎంక్వైరీ చేసిరారా ఇన్ని రోజులైనా ఎందుకు రాలేదో కనుక్కో ఎవరికీ తెలియకుండా తెలుసుకోరాయ్ అని బద్రి చెప్తాడు ఇక బద్రి హోటల్లో టిఫిన్ చేసి వెళ్ళబోతూ బిల్ పే చేయడానికి వచ్చిన వ్యక్తి బద్రి మాట విని ఇలా అంటాడు హ్యాయ వాళ్ళెక్కడుంటే నీకెందుకు వాళ్ళు లేకపోవడం వల్ల నీ బిజినెస్ బాగానే నడుతోంది కదా చక్కగా సంపాదించుకో అని సలహా ఇస్తాడు ఆ మాటకి బద్రి చాలా కోప్పడతాడు బాబు తినడానికి వచ్చిన తినేసాక డబ్బులు ఇచ్చి వెళ్ళు సలహాలు చెప్పడం కాదు ఇక ఆ వ్యక్తి డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అటు గోవాలో ఉన్న వంటలక్క అలాగే అత్తయ్య పిన్ని వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్యా ఇప్పటికీ మనం వచ్చి చాలా రోజులైపోయింది మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోదామాసా ఇకోట్లా వెళ్తే నువ్వు వెళ్ళు ఇంకా ఇక్కడ గోవా సరదా తేరలేదు ఏమంటారు అదినా అవును ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది నాకు కూడా ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది అత్తయ్యా కానీ రోజంతా ఎంజాయ్మెంట్తో బోర్ కొట్టేస్తుంది అని వంటలక్కంటుంది అంటుంది ఇంతలో గోవాలో హోటల్ ఓనర్ వాళ్ళ వచ్చి వంటలక్కతో ఇలా అంటాడు చూడమ్మా నువ్వు ఇచ్చిన సలహా వల్ల నా బిజినెస్ బాగా పెరిగింది అందుకే ఇదిగో ఈ డబ్బులు తీసుకో నేను చాలా ఆనందంగా ఇస్తున్న ఇవి అయ్యో డబ్బులొద్దండి ఏదో నాకు అనిపించింది చెప్పాను దాన్ని మీరు ఫాలో అయ్యారు అందుకే రిజల్ట్ చూస్తున్నారు మీరు హ్యాపీ అన్నారు కదా నాకు అది చాలండి ఈ డబ్బులొద్దు ఒత్తు పుణ్యానికి ఇస్తానంటే వద్దంటేంటి పిచ్చిమోకుంది అసినోడు ఆ డబ్బులేమన్నా ఆకిచ్చినా బాగుండు అని ఆండాళ్ళు తన మనసులో అనుకుంటుంది పైకి మాత్రం వంట లక్కుతో ఇలా అంటుంది అదేంటే శ్రేయా ఆయన ఆనందంగా ఇస్తానంటే వద్దంటావా లక్ష్మీదేవికి కోపం వస్తుందే మనకెందుకు పిన్ని ఏదో నాకు తోచిన సలహా ఇచ్చాను దానివల్ల ఒక మనిషి ఆనందంగా ఉన్నాడు కదా నాకు ఆ చాలు పిన్ని ఊరికినే వచ్చే డబ్బు ఎప్పుడు లక్ష్మీదేవి అవ్వదు అని వాళ్ళ పిన్నితో చెప్పి వంటలక్క ఆ హోటల్ అతనితో ఇలా అంటుంది నా మనసులో మాట చెప్పాను మీరేం అనుకోకండి పోని మీ ఆనందం నేనెందుకు కదనాలి ఒక పని చేద్దామా ఇక్కడ రోజు బీచ్లో ఎంజాయ్మెంట్ అంటే బోర్ కొడుతుంది అందుకే నాకు కాస్త చేంజింగ్ గా ఉంటుంది మీ హోటల్లో కాసేపు పార్ట్ టైం గా పనిచేస్తాను ఆ డబ్బులేవో నాకు అప్పుడే ఇవ్వండి ఊరికినే తీసుకున్నానన్న బాధ నాకుండదు ఇవ్వలేకపోయినన్న బాధ మీకుండదు ఏమంటారు ఈ ఐడియా ఏదో బాగుందమ్మా ఆ హోటల్ నీదే అనుకో నీకిష్టం వచ్చినంతసేపు నచ్చిన పని చేసుకో తల్లి అని అంటాడు అలా ఓనర్ ఒప్పుకోవడంతో ఆ మరుసటి రోజు నుంచి వంటలక్క ఆ హోటల్లో పనిచేయడం మొదలు పెడుతోంది తన సరదా తీరే అంతసేపు పనిచేసుకుని వచ్చిన డబ్బులతో వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ హాయిగా అత్తగారితో పిన్నితో ఆనందంగా గడుపుతూ ఏలోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది ఇక ఇటు వంటలక్క తనకన్నా ఏమీ బాగుపడిపోతుందో అన్న ఆలోచనలో బద్రీ ఉండబట్టలేక తను కూడా గోవా వచ్చేస్తాడు వంటలక్క ఎన్ని రోజులు ఇక్కడ కారణం కారణమేంటో తెలుసుకోవాలన్న ఆత్రంతో వెతికి వెతికి వంటలక్క ఉన్న హోటల్కే వస్తాడు బద్రి ఆ టైంకి వంటలక్క వాళ్ళకి వీళ్ళకి సర్వ్ చేస్తూ చాలా బిజీగా ఉంటుంది ఇక ఆమెను చూసిన బద్రి మనసులో ఇలా అనుకుంటాడు అమ్మో ఈ వంటలక్క ఇక్కడ ఎంత బిజినెస్ చేసేస్తుంది ఈ విషయం తెలియక నేనక్కడేమో ఆ చిల్లర డబ్బు కోసం వ్యాపారం చేస్తున్నాను ఇక్కడి అత్తకొడలు మాత్రం ఫారినర్స్ అని వాళ్ళని వీళ్ళని వేలు లక్షలు సంపాదించేసుకుంటున్నారు ఇక లాభం లేదు వీళ్ళ ఫుడ్ టేస్ట్ ఏంటో చూసి వీళ్ళ బిజినెస్ టిప్స్ ఏంటో తెలుసుకొని వెంటనే నేను కూడా ఇక్కడ బిజినెస్ మొదలెట్టాలి అని బద్రి అనుకుంటాడు ఇక అందుకే వంట లెక్కకి గుర్తు తెలియకుండా నెత్తిమీద ఒక క్యాప్ పెట్టుకొని వెళ్ళి చాటుగా ఒక టేబుల్ మీద కూర్చొని ఫుడ్ ఆర్డర్ తెచ్చుకుంటాడు ఇక దాన్ని తింటూ ఉంటాడు బద్రీ వచ్చిన దగ్గర్నుంచి అతన్ని గమనిస్తూ ఉంటుంది వంటలక్క గమనిస్తున్నా సరే ఏమి ఎరగనట్టు అలాగే ఉంటుంది ఒకసారి ఓనర్ని పిలిచి అతని చెవిలో ఏదో చెప్పి మళ్లీ తన పని తాను చూసుకుంటూ ఉంటుంది వంటలక్క బద్రీ తినడం పూర్తవటంతో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా అనుకుంటూ ఉంటాడు అమ్మో వీళ్ళ ఫుడ్ ఏంటో చాలా బాగుంది ఎలాగైనా వీళ్ళ ఫుడ్డు సీక్రెట్ ఏంటో కనుక్కొని వీళ్ళకి పోటీగా ఇక్కడ నేను కూడా బిజినెస్ మొదలెట్టాలి వీళ్ళని రోడ్డు మీదకి లాగేయాలి అని అనుకుని అక్కడ సర్వ్ చేస్తున్న ఓనర్ని ఆ వంటలెక్క దగ్గర పనిచేస్తున్న వర్కరేమో అనుకుని అతనితో బద్రీ ఇలా అంటాడు బాబో ఓ ఇలా ఇలారా ఏంటి పిలిచారు ఏం లేదు నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఊరికే వద్దులే డబ్బులిస్తాను ఏం కావాలో చెప్పండి త్వరగా అవతల నాకు ఆర్డర్లు ఉన్నాయి అని అంటాడు ఆ మాటకి గోపాలన్ తన జేబులో నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసి అతనికి ఇవ్వాలని చూస్తూ ఉంటాడు మరేమీ లేదు మీ హోటల్లో ఫుడ్డు ఇంత టేస్టీగా ఉంది కదా దానికి సీక్రెట్ ఏంటో చెప్పు నువ్వు చెప్పావని మీ ఓనర్కి నేను చెప్పను ఫుడ్డు టేస్ట్కి సీక్రెట్ అంటూ స్పెషల్గా ఏమీ లేదు కానీ మా వాళ్ళు జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ వాడారు దానివల్ల ఇంతమంది జనం ఇంత బిజినెస్ అవునా ఏంటా టెక్నిక్ మామూలుగా అందరూ టేస్టీ ఫుడ్తో జనాన్ని అట్రాక్ట్ చేస్తారు కదా కానీ వీళ్ళు పెట్టిన కొత్తలో హాఫ్ బాయిల్డు ఫుడ్ స్పెషల్ ఫుడ్ టేస్ట్ బాగోలేవని ఫుడ్ని స్పెషల్ ఐటెం అని అమ్మేవాళ్ళు అది నచ్చినళ్ళు స్పెషల్ వద్దు ఆర్డినరీనే కావాలనే వాళ్ళు అలా నార్మల్ ఫుడ్ని ఆర్డర్ ఇచ్చేవాళ్ళంతా అలా స్పెషల్ ఫుడ్ డబ్బులు నార్మల్ ఫుడ్ డబ్బులు రెండు వసూలు చేసి చివర్లో కాంప్లిమెంటరీ అని చెప్పి ఏదో ఒక ఐటమ్ని ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఆ కాంప్లిమెంటరీని తిని హ్యాపీగా వెళ్ళిపోయి పది మందికి ఆ ఫుడ్ గురించి చెప్పేవాళ్ళు కొందరైతే కడుపులో ఖాళీ లేకపోయినా ఆ కాంప్లిమెంటరీ తినేవాళ్ళు అలా నోట ఈ నోట ఇది మంచి ఫుడ్ దొరికే చోటని స్ప్రెడ్ అయింది అంతే నువ్వు చెప్పే నిజమేనా ఇలా చేస్తే నిజంగా వర్కౌట్ అవుతుందా అని సందేహంగా అడుగుతాడు బద్రి ఆ మాటలకి ఆ ఓనర్ చాలా కాన్ఫిడెంట్గా బదిలిస్తాడు చూడండి మీరు డబ్బులిచ్చారు సీక్రెట్ జపన్నారు నేను డబ్బు గుర్తుపడి చెప్పాను ఇది నిజమా కాదా నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం ఉన్న విషయం చెప్పాను నుంచి అతను వెళ్ళిపోతాడు ఇక బద్రీ ఆ ఓనర్ చెప్పిన మాటలు విని ఆలోచనలో పడతాడు ఇక నెక్స్ట్ డే బద్రీ లెక్క పనిచేస్తున్న హోటల్కి ఎదురుగా మరో హోటల్ మొదలు పెడతాడు ఓనర్ చెప్పిన ఐడియాతో తన కన్నింగ్నెస్ని కలిపి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు వాళ్ళు స్పెషల్ ఐటమ్ అని చెప్పి ఒక ఐటెంని పాడు చేసి దానికి మంచి ఐటెంని కలిపి డబ్బులు తీసుకుంటున్నారు నేను సూపర్ స్పెషల్ ఐటమ్ అని ఒకటి స్పెషల్ ఐటమ్ అని ఒకటి పెట్టి మూడింటికి డబ్బులు తీసుకుంటే వాళ్ళకన్నా ఎక్కువ పేరు నాకే వస్తుంది పేరుతో పాటు డబ్బు కూడా వచ్చుద్ది అనుకుంటూ వ్యాపారం మొదలు పెడతాడు బద్రి జనం కూడా బద్రి హోటల్కి వస్తూ ఉంటారు అక్కడ ఐటెంని తిని ఇలా అనుకుంటారు ఏంటయ్యా సూపర్ స్పెషల్ ఐటమ్స్ అన్నారు ఇంత చెత్తగా ఉంది మీకు సూపర్ స్పెషల్ నచ్చకపోతే స్పెషల్ ఐటెం అమ్మా అది కూడా నచ్చలేదంటే ఆర్డినరీ ఉంటుంది మా దగ్గర ఇక వాళ్ళు ఆ మాట విని స్పెషల్ ఐటెం కూడా ఆర్డర్ ఇస్తారు అది చూసిన బద్రి ప్లాన్ వర్కౌట్ అవుతుందని తనలో తాను ఆలోచించి సంతోషపడుతూ ఉంటాడు ఇక ఆ స్పెషల్ ఐటెం కూడా చండాలంగా ఉండటంతో వాళ్ళు మరో ఆర్డర్ ఇవ్వకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు వెంటనే వంటలక్క ఉన్న హోటల్కి వెళ్తారు అలా రోజులు గడుస్తున్న కొద్దీ బద్రి హోటల్కి జనం తగ్గిపోతూ ఉంటారు బద్రి వల్ల వంటలక్క బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది అది చూసి ఓర్వలేని బద్రి బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు అలా ఒకరోజు బద్రి హోటల్కి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇస్తారు బద్రి ఫుడ్ తీసుకొచ్చి పెడతాడు అది తిన్నాక ఇలా అనుకుంటూ ఉంటారు యా ఏంటిది ఇంత చెత్తగా ఉంది ఉడికి ఉడుకొని వంటలు పెడుతున్నావు నీ హోటల్లో అన్ని ఐటమ్స్ ఇలానే ఉంటాయా ఇక ఆ మాట విని అప్పటికే వంట లెక్కని దెబ్బ కొట్టలేకపోతున్నానన్న ఫ్రస్ట్రేషన్లో బద్రీ ఇలా అంటాడు అవునయ్యా అన్నీ ఇలానే ఉంటాయి నీకు ఇష్టమైతే తేను లేదంటే వేరే ఆర్డర్ ఇచ్చుకో అని చాలా రెక్లెస్గా అంటాడు ఇక ఆ మాట విన్నవాళ్ళు ఇలా అంటారు అంటే నీ హోటల్లో డబ్బులు దోపిడీ తప్ప ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండవని ఒప్పుకుంటున్నావా అవునయ్యా క్వాలిటీలు స్టాండర్డ్స్ అన్నీ చూసుకుంటే వ్యాపారం ఉండదు బాబు లాభాలు రావు మా దగ్గర ఉన్నది ఇది తిని డబ్బులు కట్టి పొండి మా ఊళ్ళో నడిపే హోటల్లోనే నన్ను ఎవరూ క్వశ్చన్ చేయలేదు పెట్టింది తినిపోతారు మీరేంటి ఆరాలు చెప్తున్నారు మేము ఎవరూ తెలుసా ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చాం మాకు వచ్చిన కంప్లైంట్ నిజమే అన్నమాట అందుకే నీ హోటల్ని సీజ్ చేస్తున్నాం నీ మీద కేసు ఫైల్ చేస్తాం ఇక్కడే కాదు ఊళ్ళో ఉన్న నీ హోటల్ని కూడా సీజ్ చేయమని రికమెండ్ చేస్తాం అని చెప్పి నుంచి వెళ్ళిపోతారు ఆ మాట విన్న బద్రికి మండిపోతుంది తను అడ్డంగా దొరికిపోయానని అర్థమైపోతుంది తన మనసులో తను దొరికిపోయానన్న బాధ ఎక్కడ కనపడదు వంటలక్కని నాశనం చేయలేకపోయానన్న బాధే ఉంటుంది అలా ఆలోచిస్తూ నిలబడ్డ బద్రి దగ్గరికి వస్తుంది చూడు బద్రి నీకున్నదాల్లో తృప్తిపడకుండా పక్క వాళ్ళ నోటి దగ్గరది లాగేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది ఇప్పుడు చూడు ఊర్లో ఉన్న హోటల్ కూడా పోయింది ఇక అక్కడ కూడా మాకు ఏ కాంపిటీషన్ లేదు అని చెప్పి వంటలక్క వెళ్ళిపోతుంది ఆ వెనకే ఆండలు వచ్చి గోపాలంతో ఇలా అంటుంది నీకసలు బుద్ధుందా వేళ సంగతి చూడమని నాకు ఇచ్చావు కదా ఇంతలో అంత కంగారెందుకు నేను చెప్పే వరకు ఆగలేకపోయావా అనుభవించు నేనేం చేయలేను అని చెప్పేసి ఆడాలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా అత్యాసతో వంటలక్కని ఇబ్బంది పెడదామని ప్రయత్నించి బద్రీనే ఇంకా ఇబ్బందుల్లో పడతాడు అలా అందరూ గోవా వెకేషన్ని ఆనందంతో నింపుకుంటే బద్రి మాత్రం పీడకలుగా మార్చుకుంటాడు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్